సయ్యాని ప్రత్యక్షతలో బయలు పడనే శాశ్వత కృపనాకై నా పాత్ర ముగిసిపోతే తుది శ్వాస విడచి నేను పరదైషు చేరిపోతే ఆనందము సంతోషము పరిశుద్ధులందరితో సహవాసము నా బ్రతుకు యాత్రలో నా పాత్ర ముగిసిపోతే దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ఆదరిస్తున్న మరి ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:11-12 మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలని అపేక్షించుతున్నాము. చిన్న ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, కృపగలిగిన దేవ, చదవబడిన లేఖన భాగంలో నుంచి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. ఈ యొక్క టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. నాయన, నీ వాక్యము మమ్మల్ని బ్రతికించేది, నీ వాక్యమే మమ్మల్ని బలపరిచేది గనక
నీ వాక్యంలో ఉన్న శక్తిని మేము అనుభవించినట్లుగా నీ కృప మెండుగా మా మీద కుమ్మరింపచేయమని యేసుక్రీస్తు దివ్య నామములు అడిగి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. మన జీవితంలో దేవుని యొక్క వాగ్దానాలు నెరవేరాలి అంటే దేవుడిచ్చిన వాగ్దానము అది నమ్మదగినది, ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. అయితే ఆ వాగ్దానాలను మనం ఎలా స్వతంత్రించుకోవాలి, మనలో ఎలాంటి అర్హతలు కలిగి మనం ఉండాలి, అంతేకాదు ఆ వాగ్దానం మనకు ఉన్నప్పుడు ఆ వాగ్దానాన్ని బట్టి మనం ఏ రీతిగా ప్రవర్తించాలి. దేవుడు వాగ్దానాలు ఇచ్చేవాడు, ఆయన వాగ్దానాలు నెరవేరుస్తాడు. అయితే మన జీవితాల్లో ఆ వాగ్దానాలు నెరవేరాలి అంటే ఇక్కడ రాయబడి ఉంది ఏమనంటే, మీరు మందులు గాక, అంటే సోమరులు కాక, మందత్వం లేకుండా విశ్వాసము చేత ఏ వాగ్దానం అయితే మనకి ఇచ్చాడో ఆ వాగ్దానం మీద ముందు మనకు నమ్మకం ఉండాలి. అంటే ఆ వాగ్దానం ప్రస్తుత పరిస్థితులకు, కొంచెం జరుగుతున్న పరిస్థితులకు ఈ వాగ్దానం నెరవేరుద్దా అనే ఆలోచన, సందేహాలు మనకు కలగవచ్చు. కానీ అలా సందేహించకుండా దేవుడు మాట ఇచ్చాడు తప్పనిసరిగా, దేవుడు వాగ్దానం ఇచ్చాడు తప్పనిసరిగా దాన్ని నెరవేరుస్తాడు అనే దృఢమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి. అంతేకాదు ఓర్పు చేత, ఓర్పు కలిగి ఉండాలి. అంటే దేవుడు మాట ఇచ్చాడు అది వెనువెంటనే జరగాలని కొందరు, లేతే వారు అనుకున్న సమయంలో జరగాలని కొంతమంది ప్రయత్నం చేయటం వలన వారు వాగ్దానాలు ఇంకా దేవుడు మాట ఇచ్చాడు కానీ నెరవేరలేదని, దేవుడు వాగ్దానం ఇచ్చాడు కానీ నెరవేరలేదని చాలాసార్లు వారు అల్పవిశ్వాసానికి లేదా అవిశ్వాసానికి వారు తావిచ్చే అవకాశం ఉంది. ఓర్పు ఎందుకు కావాలంటే దేవుని వాగ్దానం నెరవేరే వరకు ఎదురు చూడాలి ఓర్పుతో. అప్పుడు ఆ వాగ్దానాలను మనం స్వతంత్రించుకుంటాము. అంతేకాదు ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని యొక్క ఆ వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవటానికి వాటి మీద మనకు ఆసక్తి కలిగి ఉండాలి. ఎందుకనంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానం నెరవేర్చడానికి కొంచెం సమయం పట్టవచ్చు లేదా వెనువెంటనే జరగవచ్చు. దేవుని యొక్క వాగ్దానం ఆయన అనుకున్న సమయంలో, తగిన సమయంలో, తన చిత్తాను ప్రకారం, తన ప్రణాళిక చొప్పున మన జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. నెరవేరకుండా మాత్రం ఉండనే ఉండదు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనంలో అద్భుతమైన మాట మనం చదువుకుంటున్నాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాగ్దానాలు మన పట్ల నెరవేరాలి అంటే మరొక మాట ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నాడు, దేవుని భయం మనలో ఉండాలి. తర్వాత పరిశుద్ధత కలిగి జీవించాలి. అంతేకాదు ఎలాగో మన శరీరానికి, మన ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని మనం పవిత్రులుగా చేసుకోవాలి. పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవుని దృష్టిలో యథార్థమైన మనసు కలిగి ఉండాలి. దేవుడు మన హృదయాంతరంగాలను ఆయన పరిశోధించే దేవుడు కాబట్టి మనలో ఉన్న కల్మషాలు, మనలో ఉన్న ఏమండి దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు మనలో ఉన్నట్లయితే వాగ్దానాలు మనలో నెరవేరకుండా లేదా స్వతంత్రించుకోకుండా ఉండే పరిస్థితి కూడా మనకు ఉంటుందన్నమాట. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే అబ్రాహాము జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానం ఎలా నెరవేరిందంటే అతడు ఎలా నమ్మాడో చక్కగా ఇక్కడ రాయబడి ఉంటుందండి. ఏమనంటే రోమీయులకు రాసిన 4వ అధ్యాయము 20వ వచనం, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక. దేవుడు వాగ్దానం ఇచ్చాడు అబ్రహాముకి 75 సంవత్సరాలు అప్పుడు పిలిచి, నువ్వు లేచి నీ తండ్రి ఇంటి నుండి నీ బంధువుల దగ్గర నుంచి నువ్వు లేచి నేను చూపించు దేశానికి వెళ్ళు అని చెప్పాడు. అంతేకాదు నేను నీకు సంతానం ఇస్తానని కూడా ఆయన వాగ్దానం ఇచ్చాడు 75 సంవత్సరాల వయసులో. అయితే అబ్రహాముకి త్వరగా ఆ వాగ్దానం నెరవేరలేదు, మనందరికీ తెలిసిందే. ఎందుకంటే దాదాపు 25 సంవత్సరాలు ఆ వాగ్దానం నెరవేరటానికి అబ్రహాము ఎదురు చూశాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఎదురు చూశాడు, తన యొక్క జీవితం ఎలా ఉంది అప్పటికి అని అంటే, తన భార్య కూడా చూడండి 19వ వచనం, రోమపత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరం మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను. తన పరిస్థితి ఎలా ఉందంటే తన శరీరం మృతతుల్యమైపోతుంది, అంతేకాదు శారా గర్భము కూడా మృతతుల్యమైనట్టు ఆలోచించాడు. పరిస్థితి అయితే అలా ఉంది,
కానీ అబ్రహాము గంట అవిశ్వాసం రాలేదంట, సందేహం రాలేదంట. దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేరు. నువ్వు ఎలాంటి వాగ్దానం నువ్వు కలిగి ఉన్నావో, ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క దేవుడు వాగ్దానాలు ఏమండి ఆయన మనకు చేస్తూ ఉంటాడు, అలాగే మన పిల్లల పట్ల చేస్తూ ఉంటాడు, మన కుటుంబంలో మన కుటుంబ విషయాల్లో వాగ్దానాలు చేస్తూ ఉంటాడు, మన పరిచర విషయాల్లో దేవుడు వాగ్దానాలు చేస్తూ ఉంటాడు. ఇంకా దానిని మనం స్వతంత్రించుకోలేకపోతున్నామంటే కారణము మనము ఇంకా ఆ వాగ్దానాల గురించిన అవగాహన కానీ లేకపోతే ఆ వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి మనం ఎలా ఉండాలి, మనలో పరిశుద్ధత ఉందా, పవిత్రత ఉందా, శరీరమునకును ఆత్మకును కలిగిన కల్మషం నుండి మనం తొలగించుకుంటున్నామా, పరిశుద్ధపరచుకుంటున్నామా. అంతేకాదు ఆయన వాగ్దానాలను మరి నెరవేర్చడానికి మనలో విశ్వాసం. పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి, అబ్రహాము జీవితంలో అలాగే ఉంది. తన భార్య అయిన శారా శరీరము మృతతుల్యమైనట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే అబ్రహాము శరీరం, శారా గర్భమేమో మృతతుల్యమైంది, అబ్రహాము శరీరమేమో మృతతుల్యమైపోయింది అని ఆలోచించాడు. కానీ అవిశ్వాసం వలనంట ఇక్కడ రాస్తుంది, దేవుని వాగ్దానమును గురించి సందేహించక. దేవుణ్ణి మహిమపరిచాడంట. దేవుణ్ణి ఏం చేశాడండి, మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవిశ్వాసం వస్తే బలహీనమైపోతాం, అవిశ్వాసం వస్తే కృంగిపోతాం. అందుకనే రాయబడింది, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టమైన అసాధ్యమని. ఇక్కడ కూడా అబ్రహాము విశ్వాసం వలన బలం తెచ్చుకున్నాడు. నా దేవుడు నా పక్షంగా వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసింది నరుడు కాదు, మాట ఇచ్చింది నరుడు కాదు, తప్పడానికి పశ్చాత్తాపడటానికి ఆయన మానవుడు కాదు. ఆయన వాగ్దానం ఇచ్చాడు, తప్పనిసరిగా నా జీవితంలో నెరవేరుస్తాడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలం పొందుకున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ ఈ సంవత్సరాంతంలో మనం ఉన్నాం, మరి దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు ఇంకా నెరవేరట్లేదు, ఇంకా నేను స్వతంత్రించుకోలేకపోతున్నాను అని ఒకవేళ నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే, అవిశ్వాసానికి తావివ్వకుండా విశ్వాసం వలన బలం తెచ్చుకుని ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చుటకు ఆయన సమర్థుడని అబ్రహాము ఎలాగైతే విశ్వసించాడో, ఇక్కడ ఎలాంటి సందర్భంలో విశ్వసించాడో కూడా మనకు చక్కటి మాట అక్కడ రాయబడి ఉంటుందండి. 18వ వచనంలో, నీ సంతానం ఇలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు. నిరీక్షణకు ఆధారం లేదు, విశ్వసించడానికి ఆధారం లేదు. ఇది ఎలా జరుగుద్ది, ఆధారం లేదు. అయినప్పటికీ ఆధారం లేకపోయినప్పటికీ కూడా నిరీక్షణ కలిగి నమ్మాడు అంటాడు. నిరీక్షణ కలిగి నమ్మాడు. శారా గర్భం మృతతుల్యమైంది, తన శరీరం మృతతుల్యం అయినా దేవుడు మాట ఇచ్చాడు, తప్పనిసరిగా నెరవేరుస్తాడు అని విశ్వాసముతో దేవుని కొరకు ఎదురు చూశాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఓర్పు కావాలి, విశ్వాసము. ఎందుకంటే మనం ఓర్పు లేకుండా వాగ్దానాలను స్వతంత్రించుకోలేము. ఈ రోజుల్లో దేవుడు వాగ్దానం ఇవ్వగానే నా జీవితంలో నెరవేరాలి అని అనుకుంటున్నారు. కానీ ఈ సంవత్సరం అయిపోతుంది కదా, చాలామంది సంవత్సరం ప్రారంభంలో వాగ్దానాలు తీసుకుంటారండి. అంటే వారు ఏమనుకుంటారంటే అదే సంవత్సరంలో అది నెరవేరుద్దని. చెప్పలేము, అదే సంవత్సరంలో నెరవేరవచ్చు, లేదా కొంతకాలం సమయం నీ జీవితకాలంలో ఎప్పుడైనా అది నెరవేరవచ్చు. కొన్ని వాగ్దానాలు ఉన్నాయి, నీ జీవితకాలం అయిపోయిన తర్వాత కూడా అవి నెరవేరుతాయి. ఉదాహరణకు దావీదు జీవితంలో కానీ, అబ్రహాము జీవితంలో కానీ మనం చూసినప్పుడు, అబ్రహామా నీ సంతానం వలన భూలోకంలోని వంశములని ఆశీర్వదించబడును అని చెప్పాడు. కానీ ఆయన సంతానమైన అబ్రహాము సంతానమైన యేసుక్రీస్తు ద్వారా భూలోకంలోని వంశములని ఆశీర్వదించబడినాయి. కానీ అప్పటికి అబ్రహాము పరమను ఉన్నాడు, ఇక్కడ లేడు. మనం వెళ్ళిపోయిన కొన్ని తరాల తర్వాత కూడా ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేరవచ్చు. దావీదు కూడా, నీ సింహాసనం శాశ్వతంగా స్థిరపరచబడుతుందని దావీదుతో చెప్పాడు. అది ఎవరి ద్వారా అంటే, దావీదు కుమారుడుగా వచ్చిన యేసుక్రీస్తు ద్వారా దావీదు సింహాసనం శాశ్వతంగా స్థిరపరచబడింది. అప్పటికీ కూడా దావీదు పరమనే ఉన్నాడు, కానీ ఈ లోకంలో లేడు. అలాగే మన జీవితంలో కొన్ని వాగ్దానాలు అదే సంవత్సరంలో నెరవేరవచ్చు, లేదా మన జీవితకాలంలో ఎప్పుడైనా నెరవేరవచ్చు. మూడవది, మన జీవితకాలం అయిపోయిన తర్వాత కూడా ఆ వాగ్దానాలు నెరవేరవచ్చు.
గనుక మన జీవితాల్లో ఆ వాగ్దానాన్ని బట్టి మనం సందేహించకుండా విశ్వాసముతో మనం కనిపెట్టి ఎదురు చూసినప్పుడు దేవుడు తప్పనిసరిగా మన జీవితంలో వాగ్దానాలు నెరవేరుస్తాడు. అయితే కొంతమంది జీవితాల్లో వాగ్దానాలు నెరవేరట్లేదు. చూడండి, ఇశ్రాయేలుల ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరేటప్పుడు దేవుడు వారికి ఒక అద్భుతమైన వాగ్దానం ఏంటి, మిమ్మల్ని నేను పాలు తేనెలు ప్రవహించు దేశములకు నేను తీసుకువెళ్తాను. అయితే అక్కడ సుమారు 600,000 మంది బయలుదేరితే 600,000 కాల్బలం, ఇంకా మిగతా వారు లెక్కించబడలేదు. ఇంతమంది బయలుదేరిన తర్వాత మార్గ మధ్యంలోకి వచ్చిన తర్వాత మోషేకి దేవుడు చెప్తాడు, వెళ్ళి వేగు చూసిరండి ఆ యొక్క కనాన్ దేశాన్ని అని ఒక 12 గోత్రానికి ఒకరు చొప్పున 12 మందిని పంపించినప్పుడు 12 మంది తిరిగి వచ్చి ఆ కనాన దేశాన్ని చూడటానికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఇద్దరు ఏమో మంచి సమాచారం చెప్పారు కాలేబు యెహోషువలు, అలాగే పది మంది మిగతా 10 మంది కూడా చెడ్డ సమాచారాన్ని తీసుకొచ్చారు. అక్కడ అనాకీలు ఉన్నారు, మనం ఇక కనానికి వెళ్ళలేం, వారి దృష్టికి మేము మిడతల వల్లే ఉన్నాం, వారిని మనం జయించలేం అని ఈ చెడ్డ సమాచారం అంతా కూడా సర్వ సమాజానికి ఇశ్రాయేలుల ప్రజలందరికీ కూడా చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా మోషేకి వ్యతిరేకంగా తిరిగేశారు. అంతే, యెహోషువాని మోషే అహరోను రాళ్ళు వేసి కొట్టాలని ఏమండి, అంతేకాదు మోషే నాయకుడు కాదు, మనం వేరొక నాయకుడిని ఏర్పాటు చేసుకుని ఐగుప్తుకి వెళ్ళిపోదాం అని వారు తీర్మానం చేసుకుని అంటూ ఉండగా మోషే సాగిలపడతాడు, అలాగే యెహోషువా కాలేబులు కూడా బట్టలు చింపుకుని అయ్యలారా మీరు ఎందుకు భయపడుతున్నారు, దేవుడు మనలో ఆనందిస్తే నిశ్చయముగా మనం ఆ పాలుతీలను ప్రవహించు దేశంలో మనం ప్రవేశిస్తాం, దేవుడు మనల్ని తీసుకువెళ్ళగలడు అని వారిని బలపరిచినప్పటికీ కూడా వారు వినలేదండి. దేవుడు కూడా నేను ఎన్నాళ్ళ వరకు సహిస్తాను, ఇన్ని సూచక్రియలు కూడా చూసి కూడా నన్ను నమ్మట్లేదని దేవుడు కూడా మోషేతో అన్నప్పుడు, వీళ్ళందరూ నేను సంహరిస్తాను అన్నప్పుడు ప్రభు అలా చేయొద్దని మోషే కూడా సాగిలపడతాడు. అయితే ఈ సందర్భం ఎందుకు తీసుకొచ్చానంటే, దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఇశ్రాయేలుకు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఎక్కడ తీసుకెళ్తానని, కనాను తీసుకెళ్తానని. మరి వీళ్ళు ప్రయాణం ఎటు చేయాలి ఆలోచన చేశారు ఎప్పుడన్నా? ఐగుప్తుకి ప్రయాణం చేస్తే వాగ్దానం ఎలా నెరవేర్చబడుతుంది అంటే, దేవుని వాగ్దానం ఒక రకంగా ఉంటే మనం వ్యతిరేక దిశలోకి వెళ్ళి వ్యతిరేక దిశలో నిర్ణయాలు తీసుకుంటా ఉంటే దేవుని వాగ్దానం ఎలా నెరవేర్చబడుతుంది? దేవుని చిత్తం ఏమిటో, దేవుని ప్రణాళిక ఏమిటో, దేవుడు మనల్ని ఏం చేయాలనుకున్నాడో అది మనకు బయలుపరిచినప్పుడు దాని ప్రకారం మన నిర్ణయాలు ఉండాలి. కానీ దానికి వ్యతిరేకంగా నడుచుకుంటూ దేవుని వాగ్దానాలు నెరవేరట్లేదండి నా జీవితంలో, దానికి వ్యతిరేకంగా నువ్వు నిర్ణయాలు తీసుకుంటూ నాకేంటో దేవుడు మాట ఇచ్చాడుగా నెరవేరట్లేదండి అంటే అది ఎంతవరకు సమంజసం? చూడండి లోకాసువార్త 5:10 అలాగూ సింహునితో కూడా పాలివారైన జబదయ కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి, అందుకు యేసు భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులు పట్టు వాడవై ఉండు అని సీమోనుతో చెప్పాను. వారు దోణిలను ధరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవుడు మరి పేతురుకు, సీమోను పేతురుకి ఇచ్చిన వాగ్దానం, అప్పటి వరకు చేపలు పట్టాడు, ఇప్పుడు దేవుడు యేసు ప్రభు చెప్తున్నాడు ఏమంటున్నాడంటే, ఇప్పటి నుండి నిన్ను ఎలా చేయబోతున్నాను, మనుషులు పట్టు జాలరుగా చేయబోతున్నానని చెప్పాడు. చెప్పాడు 3.5 సంవత్సరాలు సమస్తమును కూడా విడిచి ఆయనను వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే వాగ్దానం ఒక రీతిగా ఉంటే మరొక రీతిగా ప్రవర్తించడం, దేవుడు కూడా ఆ పేతురుని ఎలా దారిలో తీసుకొచ్చాడో ఇక్కడ మనందరికీ తెలిసిన భాగమే. యోహాను సువార్త 21:3 దేవుడు సీమోను పేతురుని మనుషులు పట్టి జాలరగా చేస్తానంటే, 3.5 సంవత్సరాలు ఆయన వెంబడించిన తర్వాత సీమోను పేతురు చేసిన పని ఏమిటంటే 21:3 చూడండి, సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా మేము నీతో కూడా వచ్చేదమని వారు వెళ్ళి దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సీమోను పేతురుకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి, సీమోను పేతురు చేస్తున్న పని ఏమిటి, 3.5 సంవత్సరాలు అయిపోయింది, ఆయన చనిపోయి తిరిగి లేచాడు, 2 సార్లు ప్రత్యక్షమయ్యాడు, అయినప్పటికీ కూడా ఆయన ఎందు విశ్వాసం ఉంచుకో ఏదన్నా కానీ కారణం, ఇక్కడ ఎప్పుడో వదిలేసిన ఆ చేపల వృత్తిని, దేవుడు చెప్పిన వాగ్దానం మనుషులు పట్టు జాలరగా నేను చేస్తాను అని చెప్పినప్పుడు మరి పేతురు గారు చేపలు పడతానికి వెళ్ళాడు. అంటే దేవుని వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే దానికి వ్యతిరేకమైన దిశలో మనం ప్రయాణం చేస్తూ దేవుడు వాగ్దానం నా జీవితంలో నెరవేరట్లేదండి, మనం ప్రయత్నం ఏమీ చేయకుండా
మనుషులు పట్టు జాలరుగా చేస్తానంటే అప్పుడే చెప్పాడు. నీ జీవితంలో వాగ్దానం నెరవేరాలంటే పేతురు అదిగో నువ్వు చేపలు పడతాం కాదు, అదిగో నా గొర్రెలను నువ్వు కాయి, నా గొర్రెలను నువ్వు మేపు. అక్కడ చాలా సందర్భం జరుగుతుందండి. యేసు ప్రభు వస్తాడు, ఒడ్డు నిలబడతాడు, కుడి పక్కన వలవేయమంటాడు, 153 గొప్ప చేపలు పడతాయి, వారిని ప్రభు అని గుర్తుపట్టలేకపోయారు, తర్వాత గుర్తుపట్టారు. ఆ తర్వాత ఒడ్డుకొచ్చి వారికి భోజనం పెడతాడు యేసు ప్రభు. భోజనం పెట్టిన తర్వాత మాట్లాడతాడండి, పేతురు నీవు నన్ను ప్రేమించుతున్నావా, నేను నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటి, ఏ రీతిగా నీ భవిష్యత్తు నేను కడతానన్నాను, నీ జీవితాన్ని ఏ రీతిగా నేను మలుస్తానన్నాను, నీ పట్ల నాకున్న ప్రణాళిక ఏంటో గుర్తించావా. సీమోను పేతురు ఒక్కడే చెడిపోవడం కాకుండా అది శిష్యులను కూడా తీసుకెళ్ళాడండి. వారిని కూడా చేపలు పడతాకి తీసుకెళ్ళాడు, కానీ వారు ఏమి పట్టలేకపోయారు, ఏమి దొరకలా, మళ్ళీ ప్రభువే వెళ్ళి వారికి చేపలు ఇవ్వాలని అప్పుడు అనుకున్నాడు. ఒకవేళ నువ్వు నా ప్రణాళికలో నువ్వు చేపలు పడతామే ఉంటే ఇదిగో ఈ రీతిగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, 153 చేపలు ఇచ్చాడు కదండి, ఈ రీతిగా నేను నిన్ను దీవించగలను, కానీ నేను నీకు ఇచ్చిన వాగ్దానం మనుషుల పట్టు జాలరుగా చేస్తాను. నీ పట్ల నాకున్న ప్రణాళిక అది, నీ పట్ల నాకున్న ఉద్దేశం అది. దేవుని ఉద్దేశాన్ని కనుక్కొని కూడా కొంతమందికి దేవుని ఉద్దేశం ఏదో తెలియక, చిత్తం ఏదో తెలియక కొంతమంది బాధపడుతూ ఉంటే దేవుని చిత్తం తెలిసి కూడా దానికి వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తూ, దానికి వ్యతిరేక దిశలో నిర్ణయాలు చేస్తూ, దేవుడి వాగ్దానం ఎప్పుడు నెరవేరుద్దో అని అనుకుంటూ కాలాన్ని వ్యర్థంగా పోనిస్తున్నారు, కాలాన్ని గడిపేస్తూ ఉన్నారు. సంవత్సరాలు సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ దేవుని వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చబడలేదండి. కాబట్టి గమనించండి ప్రియులారా, అలాగే ఇశ్రాయేలీయులు కూడా అంతే, వ్యతిరేకమైన దిశలో ప్రయాణం చేద్దామని అనుకున్నారు. కానీ అప్పుడు జరిగిన సంభవం ఏమిటంటే ప్రభు ఏమన్నాడంటే, మీరు అరణ్యంలో చావలేదు అరణ్యంలో చావలేదు అనుకుంటున్నారు కదా, 20 సంవత్సరాల పై చిలుకు వారు లేదా 20 సంవత్సరాల కంటే పైన ప్రాయం కలిగిన వయస్సు కలిగిన వారందరూ కూడా ఈ అరణ్యంలోనే రాలిపోతారని చెప్పాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే 600,000 మంది ఐగుప్తు దేశం నుండి ప్రయాణం అయితే వారందరికీ చెప్పాడు, వారందరికీ చెప్పాడు ఏమని, పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి మిమ్మల్ని నేను తోడుకుని వెళ్తానని. మరి 600,000 మందికి వాగ్దానం నెరవేరిందంటే ఇద్దరికే నెరవేరింది, మరి మిగతా వారికి? కొంతమంది జీవితాల్లో ఇలాగేనండి, దేవుని యొక్క ప్రణాళికకు వ్యతిరేకంగా లేదా దేవుని వాగ్దానం ఒకటి ఉంటే మరొక రీతిగా వారు ప్రయత్నం చేసి మరొక రీతిగా నిర్ణయాలు చేసి దేవుని యొక్క చిత్తమును కనుగొన్నప్పటికీ కూడా, దేవుని చిత్తం తెలిసినప్పటికీ కూడా, దేవుడు నన్ను ఈ రీతిగా చేస్తా అన్నాడని తెలిసినప్పటికీ కూడా దాని ప్రకారం ఆ వాగ్దాన ప్రకారం నిర్ణయాలు తీసుకోకుండా వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటూ దేవుని వాగ్దానం మా జీవితంలో నెరవేరలేదండి అని చాలామంది బాధపడుతూ కృంగిపోతూ ఉంటూ ఉన్నారు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ఒకటే, నీ పట్ల దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి, దేవుడు నిన్ను ఎలా వాడుకుంటా అన్నాడు, ఏం చేస్తా అన్నాడు, నీ భవిష్యత్తుని ఎలా కడతా అన్నాడు, దేవుడు నీకేం చేస్తా అన్నాడు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని దాని ప్రకారం నువ్వు నిర్ణయాలు తీసుకో. ఒకవేళ వ్యతిరేక దిశలోను వెళుతూ ఉన్నట్లయితే వెను వెంటనే పేతురు ఎలా సరి చేసుకుని మళ్ళీ తిరిగి తన జీవితంలో ఎప్పుడు కూడా చేపలు పడటానికి వెళ్ళలేదండి. ఒకే ఒక్కసారి వెళ్ళాడు, తప్పటడిగి వేశాడు, ప్రభు వచ్చి దాన్ని సవరించాడు. నువ్వు చేపలు పడుతున్న వృత్తి కాదు, నేను నిన్ను మనుషులు బట్టి జాలరగా చేస్తానని కాబట్టి నువ్వు వెళ్ళి నా గొర్రెలను ఖాయమని చెప్పినప్పుడు అదే ప్రకారము పేతురు గారు మళ్ళీ తిరిగి దేవుని యొక్క వాగ్దానం తన జీవితంలో నెరవేరాలనే ఉద్దేశంతో తిరిగి ప్రభు దగ్గరకు వచ్చి దేవుడు చెప్పిన పనిని, ఆయన గొర్రెలు మేపే పని, ఆ గొర్రెలు కాసే పని, ఆ సేవలోనికి ప్రవేశించినప్పుడు నిజంగానే పేతురు పట్ల దేవుని వాగ్దానం నెరవేరింది. ఆ మేడగదిలో అందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు ఏమండి కుమ్మరించబడినప్పుడు పేతురు గారు ఆ 120 మందిలో పేతురు గారు లేచి ఒక అద్భుతమైన ప్రసంగం చేసినప్పుడు 3,000 మంది ఒక ప్రసంగానికి రక్షించబడ్డారు, వాగ్దానం నెరవేరింది. ఇంకా ఆ తర్వాత అనేక మంది 5,000 మంది అనేక మంది రక్షించబడ్డారు, పేతురు గారు నీడబడితే అనేక మంది స్వస్థత పొందుకున్నారు. దేవుని వాగ్దానం పేతురు గారి పట్ల అక్షరాల నిన్ను నేను మనుషులు పట్టు జాలరగా చేస్తానడు అదే రీతిగా నెరవేరింది. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అలాగే ఇశ్రాయేలీయుల జీవితంలో కూడా యెహోషువా కాలేబులు నమ్మారు, యెహోషువా కాలేబులు ఆ వాగ్దానాలను స్వతంత్రించుకున్నారు, కనాను దేశానికి వెళ్ళారు, మిగతా వారు వెళ్ళలేకపోయారు.
కాబట్టి వాగ్దానాలను స్వతంత్రించుకునే వారిని పోలినట్లుగా మనం నడుచుకుందాం. దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాలి. తప్పనిసరిగా అవిశ్వాసం వలన సందేహించవద్దు. వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడు. దేవుని యొక్క వాగ్దానానికి అనుగుణంగా నువ్వు నీ జీవితంలో నిర్ణయాలు తీసుకున్నట్లయితే దేవుడు తప్పనిసరిగా మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన తండ్రి, కృప కలిగిన దేవ, సర్వోన్నతుడా, నీకే వందనాలు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. మా జీవితాలలో ఆ వాగ్దానాలు నెరవేరాలంటే మేము ఎలా ఉండాలో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, అబ్రహాము జీవితంలో నుంచి, ఇజ్రాయేలుల జీవితంలో నుంచి, అలాగే పేతురు గారి జీవితంలో నుంచి కూడా మాతో మాట్లాడారు. ఆ మాటలు మా హృదయాల్లో ఫలింపచేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని వారితో నాయన మరింతగా నాయన తండ్రి బలపరిచి ఈ సంవత్సరం చివరిలో ఉన్నాం ప్రభా, నీ ఆత్మతో వారిని బలపరచండి, వారి విశ్వాసాన్ని బలపరచండి. విశ్వాసం వలన వారు బలం పొందుకున్నట్లుగా సహాయించి, వాగ్దానాలను స్వతంత్రించుకునే కృప వారికి దయచి, నీ చిత్తానుసారమైన నిర్ణయాలు వారు తీసుకోవడానికి కృప దయచే నాయన. ఒకవేళ వ్యతిరేక దిశలో పేతురు గారు నడిచినట్టుగా కానీ, ఇస్రాయేలు నడిచినట్టుగా కానీ, ఒకవేళ వ్యతిరేక దిశలో, వాగ్దానానికి వ్యతిరేకంగా లేదా నీ ప్రణాళిక వ్యతిరేక దిశలో వారు నడుస్తున్నట్లయితే వారిని సరిచేయండి, బలపరచండి, తిరిగి నీ మార్గంలో నడిపించి వారి పట్ల నీవిచ్చిన ప్రతి వాగ్దానం వారు స్వతంత్రించుకునే కృప వారికి దయచేయమని. ఎవరైతే మరి ఇంకా నిరాశ నిస్పృహలో ఉన్నారో వారందరినీ కూడా బలపరిచి నీ ఆత్మతో నింపి నడిపించమని. అనారోగ్యంగా ఉన్న బిడ్డలను కూడా స్వస్థపరచమని. వారి పట్ల, వారి కుటుంబం పట్ల, వారి బిడ్డల పట్ల, వారి పరిచర్ల పట్ల, వారి సంఘాల పట్ల నువ్విచ్చిన ప్రతి వాగ్దానం యేసుక్రీస్తు నామంలో నెరవేర్చబడునుగాక. నీ కృప వారిని ఇప్పుడే ఆవరించునుగాక. అయ్యా, గాయపడిన ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి, వారి గాయాలు కట్టండి, వారి హృదయాల్లో నెమ్మది దయచేయండి. నమ్మదగిన దేవా, అందరికీ ఇచ్చావు రక్షణ అనే వాగ్దానం. ఇంకా రక్షణ పొందుకున్న వారికి కూడా రక్షణ భాగ్యం దయచేసి మేలుతో తృప్తిపరచమని, దాన్ని స్వతంత్రించుకునే కృప దయచేయమని, ఈ చిన్న ప్రార్థనని సన్నిధి చేర్చుకునమని. కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడినట్లుగా, ఈ మాటలు వారికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా వీటిని ముద్రించమని, దీవించమని, యేసు నామంలో అడిగి స్తుతించి గణపరిచి వేడుకొని నామా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ విషయం మేము మీతో చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం. మరి ఎంతో ఈ కార్యక్రమాన్ని మీరు ఆదరిస్తున్నారు. అందరిని బట్టి దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. మరి ఈ పరిచర్యలో ప్రస్తుతానికి లేలగరువు, గూడూరు, వడ్లమన్నాడు ప్రాంతాలలో మరి చక్కగా దేవుని యొక్క పరిచర్య జరుగుతుంది మూడు గ్రామాల్లో. అయితే దేవుని యొక్క దర్శనం మేరకు గత 2 సంవత్సరాల నుంచి కనిపెట్టి ప్రార్థన చేసి దేవుడిచ్చిన దర్శనం మేరకు మరి లేలగరు నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరం మరి బాపట్ల జిల్లా కర్లపాలెం అనే గ్రామంలో దేవుడు చూపించిన దర్శనాన్ని బట్టి మరి నూతనంగా పరిచర్య ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడ ఆరాధన జరుగుతుంది. ఒకవేళ మీకు అక్కడ తెలిసిన వారు ఎవరైనా ఉంటే తెలియపరచండి. మరి అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిచర్య కోసం ప్రార్థించమని. ఈ నూతన బ్రాంచ్ ద్వారా అనేక మంది రక్షించబడినట్లుగా, ఈ పరిచర్య ఇంకను శాఖోపశాఖలుగా విస్తరించినట్లుగా మీ అందరూ ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ, ఈ విషయాన్ని మీకు తెలియపరచడానికి ఎంతగానో దేవుని స్తుతిస్తూ, సంతోషిస్తూ, మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ విషయం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఫస్ట్ రేగోషువ కమ్మిలా బేతేలు ప్రార్థనా మందిరం, లేలగరువు గురూరు మండలం, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, పిన్కోడ్ 52366. మా ఫోన్ నెంబర్ 7A4271167. అవర్ అడ్రస్ ఫస్ట్ రేగోషువ కమ్మెలా పేదలు ప్రేయర్ చర్చ్, లాలగరువు గురూరు మండల్, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అవర్ పిన్కోడ్ 52136. అవర్ ఫోన్ నెంబర్ 7A4271367.